భారతదేశం సువర్ణ భూమని ప్రతి ఒక్కరూ అంటారు. ఇక్కడి సంపద ప్రపంచంలో మరే దేశంతోనూ పోటీ పడలేనంతగా ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంపద కారణంగానే మన దేశం విదేశీ దండయాత్రల చేతుల్లో ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటిషర్లు దోచుకున్నంతగా మరే ఇతర విదేశీయులు దోచుకోలేదు. మధ్యయుగం నాటి విదేశీ దండయాత్రలో మన దేశంలోని బంగారం, రత్నాలు, వజ్రాల్లాంటి విలువైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను మాత్రమే దోచుకు వెళ్లేవారు. కానీ బ్రిటిషర్లు భారతదేశంలోని సంపద గుర్తించి దాదాపు 3 దశాబ్దాలు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ దేశ సంపదను దోచుకున్నట్లు చెబుతున్నారు. 1757లో తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని బెంగాల్లో తొలిసారి తన సామ్రాజ్యాన్ని స్థాపించి పన్నుల వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుంది. అలా ఒక వ్యవస్థీకృత దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలోని ప్రజల నుంచి పన్నుల రూపంలోనూ సంపదను దోచుకుందంటారు. ఆసియాలోని చిన్న దేశమైన జపాన్ తక్కువ టైంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. పెద్ద దేశమైన భారత్ ఎందుకు సూపర్ పవర్ కాలేకపోయింది? ఇండియన్స్ ఎంత కష్టపడుతున్నా, టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నా ఇంకా వెనుకబడే ఉంది. కాలం కంటే వేగంగా పరిగెడుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. భారత్ వెనుకబాటుతనానికి మెయిన్ రీజన్ బ్రిటిషర్లే. దాదాపు 200 ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి కోలుకోలేని విధంగా చేశారు. భారత సంపదను దోచుకుని విదేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఖర్చు చేశారు. అందుకే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశం అభివృద్ధి చెందలేకపోయిందంటున్నారు నిపుణులు. దేశానికి ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించిందని కొందరు చెబుతుంటారు. దాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని అభివృద్ధి పదంలో మలుచుకోలేకపోయారంటున్నారు. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు ఎకనమిస్టులు. జపాన్ 19వ శతాబ్దం మధ్యకాలం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు భారీ పారిశ్రామికీకరణ డ్రైవ్ మొదలుపెట్టింది. వస్తువులను ఎగుమతి చేయటం, అత్యాధునిక టెక్నాలజీని దిగుమతి చేసుకుంది. రైల్వే, మొబైల్స్ తో పాటు వివిధ పరిశ్రమలను స్థాపించి అభివృద్ధిని పరుగులు పెట్టించింది. భారతదేశం అదే సామర్థ్యం కలిగి ఉంది. అయితే పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడానికి, పశ్చిమ దేశాల నుంచి యంత్రాలు, సాంకేతికతను దిగుమతి చేసుకోవడానికి తక్కువ డబ్బుంది. దేశంలో కరువు కాటకాలతో అనేక మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి యంత్రాలను కొనుగోలు చేయలేని సిచ్యువేషన్. భారతదేశానికి రాకముందు భారత్ ప్రపంచ దేశాలతో వర్తక వాణిజ్యం సాగించింది. వివిధ రకాల వస్తువులను ఎగుమతులు చేసి భారీగా లాభాలను ఆర్జించింది. భారత్ సంపాదించిన సొమ్మంతా ఎక్కడికి పోయిందనే అందరి ప్రశ్న. ఇండియా నుంచి దోచుకుందంతా తిరిగి ఇద్దామని బ్రిటన్ అనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఇంత సంపదను ఎలా దోచుకున్నారు? దీనికంటూ ఓ థియరీని హిస్టారియన్ ఎకనమిస్ట్ ఉత్సా పట్నాయక్ 2017లో పబ్లిష్ చేశారు. బ్రిటిషర్లు ఇండియాను ఎలా కొల్లగొట్టారో ఈ థియరీలో వివరించారు. యుఎస్, యూరప్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎలా వాడుకున్నారో చెప్పారు ఉత్సా పట్నాయక్ అనే ఆర్థిక నిపుణుడు. 1765 నుంచి 1938 వరకు భారత్ నుంచి దాదాపు 45 ట్రిలియన్లను బ్రిటిష్ వలస పాలన దోచుకున్నట్టు తెలిపారు. మన కరెన్సీతో పోల్చుకుంటే 3,690 లక్షల కోట్లు. ఈ మొత్తం యూకే యొక్క వార్షిక జీడిపి కంటే 15 రెట్లు ఎక్కువ. దోచుకున్న సొమ్ముతో బ్రిటన్ ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు యూజ్ చేసింది. వరల్డ్ వైడ్ గా తన ఉనికిని చాటుకునేందుకు దేశాభివృద్ధికి ఉపయోగించుకుందని చెప్పారు. బ్రిటన్ దోపిడీ ఎలా సాగిందనే విషయాలను దాదాబాయ్ నవరోజీ, ఆర్సి దత్తా డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీలో బయటపెట్టారు. ఈ థియరీని బేస్ చేసుకుని పట్నాయక్ తన రిపోర్ట్ ను పబ్లిష్ చేశారు. ఇండియాలో ట్యాక్స్ ను వసూలు చేసి ఆ డబ్బులని ఇండియన్ ఎక్స్పోర్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది. ఇండియన్ ప్రొడ్యూసర్లు అమ్మిన గూడ్స్ ని మాత్రం విదేశాల్లో సేల్ చేసి గోల్డ్ లేదా బ్రిటిష్ కరెన్సీను పొందేది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా నుంచి ఫ్రీగా గూడ్స్ ను దక్కించుకుంది. బ్రిటిషర్లు వసూలు చేసిన ట్యాక్స్ లో 1/3 మాత్రమే ఇండియన్ ప్రొడ్యూసర్లకు ఇవ్వగా మిగిలిన అమౌంట్ తిరిగి లండన్ కు పంపించేసేవారు. ఇలా చేయటం ద్వారా దేశ ఆదాయం బ్రిటన్ లో ఉండిపోయింది. ఇండియన్ ప్రొడ్యూసర్లు మాత్రం
వారు చెల్లించిన ట్యాక్స్ ల నుంచి ఆదాయం పొందారు. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం లండన్ లో ఉండటంతో యుఎస్ యూరప్ లో మరింతగా విస్తరించడానికి బ్రిటిషర్లు ఈ ఫండ్స్ ను వాడుకున్నారు. భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా భారీ ఎగుమతి ఆదాయాన్ని బ్రిటన్ తన పాలనా విస్తరణకు మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పెట్టుబడిగా ఉపయోగించుకుంది. తన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను చాలా ఎక్కువ ధరకు ఎగుమతి చేసి భారీ లాభాలను ఆర్జించింది. భారత్ లో వసూలు చేసిన పన్నుల నుంచి యుద్ధాలకు వలస పాలనకు నిధులు సమకూర్చుకుంది. భారతీయ రైతులు కార్మికులు 1890 నుంచి 4 దశాబ్దాల పాటు ప్రపంచంలో 2 అతిపెద్ద సరుకుల ఎగుమతి మిగులును ఉత్పత్తి చేశారని పట్నాయక్ తెలిపారు. కానీ దేశం కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపడానికి, కరెంట్ అకౌంట్ మిగులును వదిలివేయడానికి ఎప్పుడూ అనుమతించలేదు. అప్పటి ప్రపంచ పెట్టుబడిదారీ నాయకుడు బ్రిటన్ చేత కేటాయించబడిన ఈ అపారమైన మారకపు ఆదాయాలు ఐరోపా అనుమతించాయి. అదే ప్రాంతాలతో పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటులు, పెట్టుబడిదారీ విధానం యొక్క వేగవంతమైన వ్యాప్తి దాని ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు హామీ ఇచ్చింది. ఇండియాకు మాత్రం కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించలేదు. ఇలా సంపాదించిన భారీ ఫారెన్ కరెన్సీలను, గోల్డ్ ను యూరప్ ను డెవలప్ చేసుకోవడానికి బ్రిటన్ వాడుకుంది. దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతున్నా ఈ ప్రాంతాల్లో ఫండ్స్ బాగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయంటే పునాది అక్కడే పడిందని వివరించారు. ఖర్చు చేసిన దానికంటే చాలా ఎక్కువ పన్నుల ద్వారా ఆర్జించిన ఆదాయం లెక్కించలేని విధంగా ఉంటుందని పట్నాయక్ తెలిపారు. 1765 నుంచి 1938 మధ్య గల కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఏడాదికి సగటున 5% వడ్డీని పరిగణలోకి తీసుకున్నారు. ఈ లెక్కన మొత్తం 9.2 trillion pounds ఇండియా నుంచి దోచుకున్నారని లెక్కించారు. వాస్తవంలో ఈ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుందని, ట్యాక్స్ ల ద్వారా దోచుకున్న దానికంటే ఇండియాలో తిరిగి ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువగా ఉందన్నారు. ప్రతి ఏటా 100 tax విధిస్తే 33 నుంచి 36 రూపాయల వరకు కూడా ఖర్చు చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రివర్స్ ఆపరేషన్ చేపట్టిందని అర్థం. ఈ విధంగా పన్నులు విధిస్తూ ఖర్చు చేయని ప్రతి రూపాయి ఖర్చు చేసినట్లయితే కనీసం 4 నుండి 5 రెట్లు ఆదాయం వచ్చేది, ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఈ ప్రభావం ఎకానమీపై చాలా తీవ్రంగా పడింది. ప్రజలకు ఉపాధి లేక దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటికి తోడు తీవ్ర మాంద్యం ఏర్పడింది. వాటి నుంచి బయటపడడానికి 7 సమయం పడుతోందని, ఆశించిన అభివృద్ధి సాధ్యం కాలేదని చెబుతున్నారు. ఫలితంగా మన దేశం నేటికీ పేదరికం నుండి బయటపడే సామర్థ్యాన్ని అడ్డుకుంటోందన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఒకనొక సందర్భంలో బ్రిటిష్ వలస పాలకుల చేతిలో భారతదేశం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా వివరించారు. ముఖ్యంగా 1857 నుంచి భారతదేశంలో పూర్తి స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో నేరుగా బ్రిటన్ రాణి పరిపాలన సాగించింది. దాదాపు భారత ఉపఖండం మొత్తం బ్రిటన్ సామ్రాజ్యంలో భాగమైంది. దీంతో దేశమంతా వ్యవస్థీకృత పన్నుల చట్టాలను అమలు చేసి బ్రిటిషర్లు పన్నులను వసూలు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్ సామ్రాజ్యంలోని ఇతర వలస దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశ వాటా సింహభాగం ఉండేది. బ్రిటన్ సాధించిన పారిశ్రామిక విప్లవం వెనుక భారత్ వెన్నెముకగా నిలిచింది. పరిశ్రమలన్నింటికి భారత్ నుండి ముడిసరుకు అందేది. ముడిసరుకు అందిన తర్వాత వచ్చిన ఉత్పత్తులను ప్రపంచ దేశాల్లో బ్రిటన్ విక్రయించేది. అలా బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భారత్ నుంచి లాభం పొందింది. బ్రిటిషర్లు పాలించిన 2 శతాబ్దాల్లో దేశం తీవ్రమైన పేదరికం, కరువుతో అల్లాడిపోయింది. దేశ సంపద క్షీణించింది. భారత్ నుంచి కోహినూర్ మాత్రమే కాదు, అంతకన్నా విలువైన భారత ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేశారని చెప్పారు. బ్రిటన్ 70 ఏళ్ల కింద భారత్ ను
ఆంగ్లేయులు విడిచిపెట్టినప్పటికీ వలస పాలన మచ్చలు అలాగే ఉన్నాయన్నారు పట్నాయక్. భారతీయులకు బంగారం, ఫారెక్స్ సంపదన వంటి విలువైన వనరులకు తగిన క్రెడిట్ ఎప్పుడూ ఇవ్వలేదని, ఇవన్నీ బ్రిటిష్ దేశంలోని ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వెళ్లాయన్నారు. 1900 నుండి 1945-46 మధ్యకాలంలో దేశ తలసరి ఆదాయం 196.1 ఉంటే 1945-46 భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి 1 సంవత్సరం ముందు ఇది 201.9 రూపాయలుగా ఉంది.